Bethesda Full Gospel Ministries presents. Bethesda Sampurna Suvartha Sahavasam Nirvahinchu. Modati Aradhana. Prati Adivaram Udayam 8 Gantla Nundi 10 Gantla Varaku. Vijayawada Chittinagar Kalra Hospital Ediruga. శ్రీ అర్పికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. మూడవ ఆరాధన పటమట డోంకర్ రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులో కుడివైపున రెండవ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్దా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్దా మందిరం ముందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్థుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. దేవుని అతి శ్రేష్టమైన నామానికి మహిమ కలుగునుగాక. కొడు వచ్చిన బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందన. అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన వందన. ఈ రాత్రికాల సమయమున ఈ ఉపవాస కొడికిలో మీ అందరితో కలిసి ఇలాగూ మహిమపరుచుటకు ఆరాధించుటకు మనందరినీ ఇలాగూ సమావేశపరిచిన ఆ గొప్ప దేవునికి చప్పట్లు కొడుతూ దేవుని మహిమ మహిమపరుద్దాం. హల్లెలూయా. దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. చూద్దాం పరిశుద్ధ లేఖనములో నుండి మత్తయి శుభవార్త 6వ అధ్యాయం, మనందరికీ సుపరిచితమైన లేఖనం. దీనిలో నుండి ఎన్నో వర్తమానాలు నేను మీతో అందించాను. ఈరోజు ప్రభువు దీనిలో నుండి మనతో ఏం మాట్లాడబోతున్నారు చూడండి. మత్తయి శుభవార్త 6వ అధ్యాయము. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మరి ప్రేక్షకులకు, ప్రార్థన టీవీ ఛానల్ వారికి, అలాగే చూస్తున్న మీకు ప్రభు ఈరోజు ఈ వాక్యం ద్వారా ఏం మాట్లాడబోతున్నాడు చూద్దాం. అందరికీ మనందరికీ సుపరిచితమైన లేఖనం మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచు, నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. హల్లెలూయా. ఎంత క్లారిటీగా చెప్పాడండి, ఎంత స్పెసిఫిక్గా, ఎంత అందరికీ అర్థమయ్యే శైలిలో ఎంత క్లారిటీగా చెప్పాడు. మరొక్కసారి చదువుతా, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి అనొచ్చుగా అక్కడ. కానీ చూడండి, అక్కడ కంప్లీషన్ ఎంత బాగా ఇచ్చాడు. నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయవలెను, అప్పుడు రహస్యమందు చూచు, నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ స్టార్టింగ్ 6వ వచనంలో నీవు అన్నాడు, క్లోజింగ్లో నీకు అన్నాడు. చూచారు, అక్కడ నీవు చేస్తే నీకు ప్రతిఫలం ఇస్తాడు దేవుడు. మీరు చేస్తే అని ఉందా, నీవు చేస్తే అని ఉందా? అక్కడ చెప్పాలి, కూర్చున్న వాళ్ళందరూ చెప్పాలి. నీవు ప్రార్థన చేయనప్పుడు అంటే ఏకవచనం. నీవు ప్రార్థన చేయనప్పుడు సింగులర్గా అక్కడ మాట్లాడుతున్నాడు. నీవు ప్రార్థన చేస్తే, అలా ప్రార్థన చేస్తే నీకు ప్రతిఫలం ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. సమాజముగా కూడుకున్నప్పుడు ప్రార్థన చేయటం అందరూ చేస్తాడు, కానీ వ్యక్తిగత ప్రార్థన కోరుకుంటున్నాడు దేవుడు ఈరోజు ఈ రాత్రి. హల్లెలూయా. నీవు ప్రార్థన చేయనప్పుడు అందరికీ వినబడేలాగా కాదు, నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు ఉన్న చూచు, నీ తండ్రికి ప్రార్థన చేయవలను, రహస్యమందు చూచు, నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా. ఒక మాట మిమ్మల్ని అడుగుతాను, ఎంతమంది ప్రార్థనలు దేవుడు వినాలని ఆశపడుతున్నారు ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న వారిలో? ఎంతమంది ప్రార్థనలకు ప్రతిఫలం పొందాలని ఆశపడుతున్నారు ఈరోజు? ఎంతమంది ప్రార్థనలు, మరి మీరు ఏదైతే ప్రార్థనలు అడుగుతున్నారో అది పొందాలని ఆశపడుతున్నారు? అందరికీ ఉంది. హల్లెలూయా. థ్యాంక్స్ అండి. ఇక్కడ కూర్చున్న వారు అందరూ అదే కోవకు చెందినవారు. మీరు ఏది ప్రార్థన చేస్తున్నారో అదే పొందాలి. కానీ చూడండి, ఈరోజు నా సబ్జెక్ట్ దీనిలో నుండి, ఈ వాక్యంలో నుండి ఎన్నోసార్లు నేను మాట్లాడా,
కానీ సంథింగ్ ఒక డిఫరెంట్గా మీతో మాట్లాడటానికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపితున్నాయి, మీ మధ్య నిలబడి ఉన్నాను. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు ఏమన్నాడు? గదిలోనికి వెళ్ళి. ఏమన్నాడు? ఏమన్నాడు? గదిలోనికి వెళ్ళి. ఇంకా క్లారిటీ ఇచ్చాడు, తలుపు వేసి ప్రార్థన చేయాలి. ఏమన్నాడు? మరలా చదవండి. నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి. చాలండి, నా సబ్జెక్ట్ ఈరోజు అది. తలుపు వేసి గదిలోనికి వెళ్ళి తలుపు వేసి. ఏ తలుపు వేయాలి? ఎందుకు ఆ తలుపు వేయమన్నాడు ప్రభు? శబ్దాలకు దూరంగా. తలుపు వేస్తే మనకి ఎంత నిశ్శబ్దంగా ఉంది, ఇక్కడ కూర్చున్న మనందరికీ ఎంత ప్రశాంతంగా వాతావరణం మనకు కనిపిస్తుంది. ఇక్కడ తలుపులు వేసాం కాబట్టి మొత్తం తలుపులో కిటికీలను తీసేస్తే ఎలా ఉంటుంది? సైకిలోడు బెల్లు కొట్టినా, బండివాడు హారన్ కొట్టినా, కారోడు హారన్ కొట్టినా, ఎవరైనా మాట్లాడుకున్నా అన్నీ నిలబడతాయి తలుపులు తెస్తే. అదే తలుపు వేసి కిటికీలు అన్నీ వేసేసి ఒంటరిగా కూర్చుంటే చెప్పాలి ఏ వినపడం. అంటే తలుపు ఎందుకు వేయమన్నాడు అంటే అటు మనుషులకు దూరంగా, అటు శబ్దాలకు దూరంగా తలుపు వేయాలి. మరి ప్రాముఖ్యంగా నీ మది తలుపును వేయాలి. ఏ తలుపు ఇది? నీ మది తలుపు. ప్రార్థన చేస్తున్నాం కానీ నడిపింపు రావట్లేదు పాస్టర్ గారు. మది తలుపు వేయకుండా ప్రార్థన చేస్తే ఎందుకు వస్తుంది నడిపింపు అంటాను నేను. వస్తుందా ప్రార్థన? మరి ప్రార్థనలో కూర్చునే మీరు దేని గురించి ఆలోచిస్తూ ఉంటారు? చాలామంది పొయ్యి మీద నీళ్ళు, పాలు భలే చెప్తున్నారండి, కూరలు, అన్నం, ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? ఎక్కడ నుంచి? ఎక్కడ కూర్చుని? ప్రార్థనలో కూర్చునే. అంటే వీళ్ళు తలుపు అయితే వేసారు కానీ గత్తి తలుపు మది తలుపు వేయలేదు. అందుకే ప్రార్థనలకు ప్రతిఫలం పొందలేకపోతున్నాను అంటున్నాడు దేవుడు. మరియు నీవు ప్రార్థన చేయనప్పుడు ఎలా చేయాలో తెలుసా? నీ గది తలుపు వేస్తున్నావు, అది అందరూ చేసే పనే, కానీ దానికన్నా ప్రాముఖ్యముగా నీ మది తలుపు వేసి చేయి. ఖచ్చితంగా నువ్వు చేసే ప్రార్థన నీకు ప్రతిఫలం నేను ఇస్తాను అంటున్నాడు. కొట్టని బిగ్గరగా చెప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మరియు నీవు ప్రార్థన చేయనప్పుడు నువ్వు ఎలా చేయాలో తెలుసా? నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు చూచు తండ్రికి ప్రార్థన చేయవలెను. హల్లెలూయా. ఒక మాట మిమ్మల్ని అడగనా, తలుపులు వేయటంతో పాటు నీ మది తలుపులు కూడా నువ్వు వేస్తే తలుపు వెనకమాల ఒక అద్భుతమైన శక్తి ఉంది. ఈ రాత్రి ఆ శక్తిని మీరు పొందబోతున్నారు. ఆమేన్. హల్లెలూయా. తలుపు వెనక ఒక అద్భుతమైన శక్తి ఉంది. ఆ శక్తిని ఈ రాత్రి నుండి మీలలో మీరు అనుభవించబోతున్నారు. ఆమేన్. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో తలుపుల గురించి చాలా సన్నివేశాలు చాలా చోట్ల ప్రభు మాట్లాడటమైంది. ఈరోజు అన్నీ చెప్పడానికి నాకు సమయం లేదు, కానీ మూడు తలుపుల గురించి నేను ఈరోజు మీతో మాట్లాడతా. మూడు గృహాలలో ఉన్న తలుపుల గురించి నేను మీతో మాట్లాడతా. చూద్దాం త్వర త్వరగా మనం దానిలోనికి మనం వెళ్దాం సబ్జెక్ట్ లోపలికి. నా సబ్జెక్టులో నేను వస్తున్నాను. తలుపు వెనక, మూయబడిన తలుపులు వెనక దేవుని శక్తి ఎలాగుంటుంది? నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి ప్రార్థన చేస్తే అలాంటి శక్తి పొందిన వారు బైబిల్లో ఎవరైనా ఉన్నారా? చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో, రాజుల రెండవ గ్రంథం. అందరూ చూడాల్సిన మాటలండి, ప్రాముఖ్యమైన మాటలు ఇవి. మన ప్రార్థనలో ప్రభు ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు? మన ప్రార్థనలకు జవాబు మనం ఎందుకు పొందలేకపోతున్నాం? ఈ రాత్రి ప్రభు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. రెండవ రాజుల గ్రంథం నాలుగవ అధ్యాయము అక్కడ 8వ వచనం కానుండి 35వ వచనం వరకు ఉన్న సందర్భం నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతా. మీరు ఎవ్వరు చదవసర్లా, నా వైపు చూస్తే చాలు. అందరు నా వైపు చూడండి. మీరు ఇళ్ళకి మీద మీరు రిఫరెన్స్ నోట్ చేసుకొని నా వైపు చూడండి. అక్కడ అలా ఉందా లేదో మీరు ఇళ్ళకి మీద చదువుకోండి. 8వ 4వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 8వ వచనం కానుండి 35వ వచనం వరకు ఉన్న ఆ స్టోరీ నేను మీతో మాట్లాడుతున్నా. ఒకనొక సమయమున అది ఎలీషా గారి టైం. అది ఎలీషా గారి టైం. ఆయన షునేమి పట్టణానికి తరచూ వస్తూ ఉండేవాడు. ఆ షునేమి పట్టణంలో ఘనురాలు అని ఒక స్త్రీ ఉందండి. ఎవరెవరు? నా వైపు చూడండి, అందరూ నా వైపు చూడండి. కాన్సన్ట్రేట్గా కొద్ది నిమిషాలు అందరూ నా వైపు చూడండి. ఘనురాలు అనబడిన ఒక స్త్రీ ఉంటుంది. ఆమె ఎక్కడ ఉంటుందో తెలుసా? షునేమి పట్టణంలో ఉంటుంది. బైబిలే ఆమెని ఘనురాలు అందంటే హెడ్స్ ఆఫ్ అండి బాబు. హల్లెలూయా. ఆమె అసలు ఆమె గురించి బైబిల్లో ఎందుకు రాయబడిందో కొన్ని విషయాలు చెప్తున్నా. దైవజనుడైన ఎలీషా ఎప్పుడు ఆమె స్త్రీ ఇంటికి వచ్చినా సరే ఆమె ఆ స్త్రీ ఇంట్లో ఆమె ఆ డబుల్ బెడ్రూమ్ ఉందో త్రిబుల్ బెడ్రూమ్ ఉందో నాకు తెలియదు, కానీ ఒక బెడ్రూమ్కి పాస్టర్ గారికి ఇచ్చేసింది. అయ్యా నువ్వు ఎప్పుడొచ్చినా నీకు బెడ్రూమ్ ఇస్తున్నానని ఇచ్చేసింది. ఎంతైనా జనాలు మరి ఉన్న మధ్య పాస్టర్ గారికి ఒక గది ఇచ్చినప్పుడు ఎంతైనా కొంత లోపల పాస్టర్ గారు ఫీల్ కొంత డిస్టర్బెన్స్
మరి ఫీల్ అవుతారు, దేవునితో గడపాలి, దేవునితో మాట్లాడుకోవాలి, దేవుని వాక్యం చదవాలి, మరి ప్రిపరేషన్ అనేది ఉంటుంది కాబట్టి పిల్లలు ఉన్న చోట, అలాగే ఆ ఫ్యామిలీలో రకరకాలుగా ఉంటుంది కాబట్టి పాస్టర్ గారు అక్కడే ఉన్నారు వారితో పాటు. ఒకరోజు తన భార్య అంది, అయ్యా మన దగ్గరే మన మధ్య ఒక గదిలో ఉంటున్నారు ఆయన, కొంత ఆయనకి ఎంతైనా డిస్టర్బెన్స్గా ఉంది, ఎందుకంటే మన ఇంట్లో బాగా పనులు ఉన్నారు కాబట్టి ఎంతైనా డిస్టర్బెన్స్ ఉండదు కాబట్టి గోడ పైన అంటే మేడ పైన ఒక గది కట్టిచ్చేద్దాం ఆయనకి. ఒప్పించిందండి ఆ లాయన్ గారిని, గది కట్టిచ్చేద్దాం. ఓకే నీకు ఎలా కావాలో కట్టించుకోవాలి అన్నాడు ఆయన. ఆ గది కట్టించి ఆ గదిలో ఏమేమి సామాగ్రి పెట్టిందో అక్కడ అక్కడ చూపిస్తాడు చూడండి, 4:10. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము ఉంచుదుము. మన యొద్ అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా అతడు ఆ గృహంలో బస చేస్తూ ఉంటాడయ్యా. ప్లీజ్ అయ్యా, ఆ లాయనగారు ఎలా బతుకులాడిందో తెలియదు కానీ గోడ మీద ఒక ఇల్లు కట్టించింది. అంటే మా కోసం ఇంటిపైన ఇల్లు కట్టించమని కాదండి బాబు, అలా అర్థం చేసుకోవద్దు. అక్కడ జరిగిన సందర్భాన్ని మీకు చెప్తున్నాను నేను, ఒక ప్రత్యేకమైన స్థలం. దీనికి ఇంకొకలో చెప్తా, అక్కడ ఆ మాట ఎందుకు చెప్తున్నాడంటే దేవుని కొరకు నీ ఇంట్లో అన్నిటికీ స్థలం ఉంది కానీ దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన స్థలం ఉందా, దేవునితో గడపటానికి ఒక ప్రత్యేకమైన స్థలం ఉందా అని అడుగుతున్నాడు ప్రభు. అది ఈ సందర్భానికి లోతైన మర్మం ఏంటంటే పైన గది మీద గది కట్టించాలి, కట్టించేద్దాం పాస్టర్ గారి కోసం కాదు, అది కాదు, అక్కడ దేవుని కోసం ఒక ప్రత్యేకమైన స్థలం, దేవుని కోసం ఒక ప్రాముఖ్యమైన స్థలం. అన్నిటికీ స్థలం ఉంది, దేవునికి ఒక స్థలం ఉందా నువ్వు ప్రార్థన చేయడానికి? ఇప్పుడు నేను సబ్జెక్ట్లో వెళ్ళిపోతాను. అయ్యా పాస్టర్ గారికి ఒక గది కట్టిద్దాం, ఆ గది కట్టించి దాంట్లో బల్ల, పీట, దీపస్తంభం, మంచము ఇవన్నీ పెడదాం. మన పాస్టర్ గారు వచ్చినప్పుడల్లా ఆ పైన గదిలో ఉంటారు. గది కట్టించేసిందండి, పాస్టర్ గారిని ఇంతగా ప్రేమిస్తుంది. ఒకరోజు పాస్టర్ గారికి జాలేసింది. పాస్టర్ గారి కింద గ్యాజీ అనే ఒక వ్యక్తి పనిచేస్తున్నాడు. పాస్టర్ గారు అడిగారు, అరే ఇంత శ్రద్ధగా భక్తి చేస్తుందిరా, అసలు మనకు ఆమె ఏమవుతాంరా, అసలు ఎందుకు ఇంత శ్రద్ధ, నా కోసం ఎంత ఖరీదైన పైన గది కట్టించి దాంట్లో ఈ సామాగ్రి అన్ని పెట్టింది, అరే ఒక్కసారి ఎంక్వైరీ చేయి ఆమెకి ఏమి లోటు ఉందో ఒక్కసారి ఎంక్వైరీ చేయరా, ఇంత శ్రద్ధాభక్తులు నా పైన కనపరుస్తుంది కదా, అసలు ఆ దేవుని వల్ల ఆమె ఏం పొందాలని ఆశపడుతుంది, ఒకసారి ఎంక్వైరీ చేయి అని అడిగాడండి. ఎంక్వైరీ చేశాడు గ్యాజీ. ఎంక్వైరీ చేస్తే ఎంక్వైరీలో ఆయనకి తెలియదు ఏంటంటే పిల్లలు లేరు ఆమెకి. ఏంటి ఏమలేరు? పిల్లలు లేరు. పిల్లలు లేరు అని చెప్పిన ఆ వెనకాల మాట ఏం చెప్పాడంటే, అయ్యా తన భర్త ముసలోడు అయ్యా. ఏంటన్నా తన భర్త ముసలోడు, ఆమెకి పిల్లలు లేరు. అదొక్కటే కొరత, ఆస్తి లేదా? ఫుల్ ఆస్తి ఉంది, పెద్ద ఆశ ఆమె, తన కిందే 100 మంది పనిచేస్తున్నారు, అన్నీ ఇచ్చాడు దేవుడు, కానీ పిల్లలు లేరు. పోనీ పిల్లలు కలుగుతారని ఆశ ఉందా? భర్త ముసలోడు అయిపోయాడు, కానీ ఎంతో శ్రద్ధగా భక్తి చేస్తుంది, ఎంతో ఆసక్తిగా భక్తి చేస్తుంది. ఇప్పుడు ఆమెను పిలిచి, ఆమెని గదిలోనికి పిలిచి, పాస్టర్ గారు అమ్మా నీ కొరతను నేను విన్నానమ్మా, వచ్చే ఈ రోజు కల్లా నీ ఒంట్లో బిడ్డ ఉంటాడమ్మా. అదేంటో పాస్టర్ గారు, నా భర్త ముసలోడు కదా, దేవునికి అసాధ్యం అనేది ఏది లేదమ్మా. నీ భర్త ముసలివాడు కావచ్చు, నా దేవుడు వచ్చే ఈ రోజుకి నీ ఒంట్లో బిడ్డ ఉంటాడమ్మా. చప్పలు కొడితే దేవుని కనపరచాడు. హల్లెలూయా, హల్లెలూయా. వినండి 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 వినండి, వచ్చే ఈ రోజున బిడ్డ ఉంటాడన్నాడు. అడక్కపోయినా, ఆమె సమస్య చెప్పుకోకపోయినా అడిగి మరీ వరాలు ఇచ్చాడు దేవుడు ఆమెకి. ఇక్కడ దాకా బాగుంది అవునా? ఇది స్టోరీ, ఇక్కడ దాకా బాగుంది. పిల్లోడు కొద్దిగా పెద్దోడయ్యాడు, హ్యాపీగా లైఫ్ సాగుతుంది, పిల్లోడిని చూసుకుంటూ ఆ తాత మరి అవ్వాల్సిన టైంలో తండ్రి డాడీ అని పిలుస్తున్నాడు, ఎంతో ఆనందంగా ఫ్యామిలీ ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఏమైందంటే తండ్రి ఆసామి, ఆయన కింద 100 మంది పనిచేసేవారు. పొలానికి వెళ్ళాడు తండ్రి, తండ్రితో పాటు పిల్లోడు కూడా వెళ్ళాడండి పొలానికి. మరి నేను అనుకుంటున్నా ఒక 4 సంవత్సరాలు అయిందో 5 సంవత్సరాలు అయిందో నాకు తెలియదు, కానీ తండ్రితో పాటు వెళ్ళాడు కొడుకు. నేను అనుకుంటా ఒక 5 సంవత్సరాలు అనుకుందాం, మ్యాక్సిమం వేసుకుందాం. ఇప్పుడు పొలానికి తండ్రి పనిచేస్తూ ఉన్నాడు, తండ్రి పక్కన నుంచుని ఆ పొలాన్ని చూస్తూ ఉన్నాడు. సడన్గా ఏమైందంటే ఎండదెబ్బ తగిలిందని కొంతమంది అంటారు, మరి ఏమైందో తెలియదు కానీ తలపోయేనే బిగ్గరగా కేకేసి కింద పడిపోయాడండి కొడుకు. ఏమైంది? కింద పడిపోయాడు, తలపోయినా కింద పడిపోయాడు. కొడుకుని తీసుకుని నేను వెళ్ళిపోయాడంటే 100 మంది పనులు వెనక్కి వెళ్ళిపోతారు, ఆ రోజు పని అంత అయిపోద్ది. కాబట్టి ఒక పనుని పిలిచారే, ఈయన్ని తీసుకెళ్ళాలి అమ్మకి అప్పగిచ్చు అన్నాడు. తీసుకెళ్ళాలి అమ్మకి అప్పగిస్తే వాళ్ళ అమ్మ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టిందో తెలుసా? పాస్టర్ గారు గోడ కట్టి మేడపైన ఇల్లు కట్టించిందే, ఆ ఇంటి మీద కొడుకుని మంచం మీద పొడుగోబెట్టి వచ్చింది. మంచం మీద పొడుగోబెట్టి ఇప్పుడు పాస్టర్ గారు ఎక్కడున్నారు? నేను అడగకపోయినా, నేను అడిగానా పిల్లలు కావాలని? అడగలేదు.
అయినా సరే ఇచ్చాడు, ఇప్పుడు వీడు చచ్చిపోయాడు. అడక్కుపోయిన ఇచ్చాడు, ఇప్పుడు చచ్చిపోయాడు. ఎలాగా పాస్టర్ గారు ఎక్కడ వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెళ్ళింది, పలానా కొండ మీద ఉన్నారు పాస్టర్ గారు అని వినగానే కొండ పైకి ఎక్కేసి గబగబా వెళ్ళి ఎక్కేసి, అయ్యా పాస్టర్ గారు నేను అడక్కుపోయినా నువ్వు నా కొడుకుని ఇచ్చావు, ఇప్పుడు అటు చచ్చిపోయిన ఇప్పుడు నీ గదిలో పెట్టొచ్చాను, ఇప్పుడు నా కొడుకు నాకు కావాలి అని అడిగిందండి. ఏమండి ఆ టైంలో ఆడవాళ్ళు టెన్షన్ ఎలా ఉండదు చెప్పండి, కంగారు ఆడవాళ్ళు కంగారు ఎలా పెడతారు, మగోడైనా కొంత కొద్దో కాస్త ఆలోచించి పాస్టర్ గారితో మా ఈమె అసలు ఎంత కంగారు పడిపోతుందో, ఈమె కంగారు చూసి పాస్టర్ గారు ఏదో సంథింగ్ బిజీలో ఉన్నాడు అక్కడ, ఈమె కంగారు చూసి పక్కన గహజీ ఉన్నాడు, గహజీకి పాస్టర్ గారు ఏమన్నారండి, అరే ఇదిగో ఈ దండాన్ని తీసుకెళ్ళు. ఏ దండం అది నేను అనుకుంటున్నా, ఏలియా పొందిన ఆత్మ ఎవరు పొందారు, ఎలీషా పొందాడు. ఏలియా ఏ దుప్పటి పెట్టి యోర్ధన్ నది కొడితే యోర్ధన్ నది రెండు పాలు అయిపోయిందో అదే దుప్పటి ఎలీషా పొందాడు. ఇప్పుడు నేను అనుకున్న ఆ దండం ఇచ్చాడేమో, ఇప్పుడు ఆ దండం గహజీకి ఇచ్చాడండి ఎలీషా. గహజీకి ఇచ్చి అరే నువ్వు పరిగెత్తుకుంటూ ఈమెను తీసుకుని అక్కడ ఆ గోడ మీదకి వెళ్ళు, ఆ గదిలోనికి వెళ్ళు, ఇప్పుడు ఈ దండాన్ని తీసుకెళ్ళి ఆడి నెత్తి మీద పెట్టు అన్నాడండి పాస్టర్ గారు. ఎవరో శిష్యుడైన గహజీకి ఇచ్చి అర్థమవుతుంది అనుకుంటున్నా కూర్చున్న వాళ్ళందరికీ, పాస్టర్ గారు కొండ మీదే ఉన్నారు, పాస్టర్ గారి కింద ఉన్న శిష్యుడికి ఆ దండం ఒకటి ఇచ్చి అరే ఈ దండం తీసుకెళ్ళి కొడుకు చచ్చిపోయిన కొడుకు ఆ తల మీద పెట్టరా, వాడు చచ్చిపోయినప్పుడు తిరిగి లెగుస్తాడు అన్నాడు. గబగబా గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ దండాన్ని తీసి ఆ గహజీ ఏం చేశాడు, నెత్తి మీద పెట్టాడు. ఒలుగు బలుగు లేదు. పాస్టర్ గారు ఏం చెప్పారు, దండం తీసుకెళ్ళి నెత్తి మీద పెట్టు చచ్చిపోయినప్పుడు తిరిగి లెగుస్తాడు అన్నాడు. కానీ వీడు లెగట్లా, తల్లేమో గహజీని చూడటం, గహజీ ఏమో తల్లిని చూడటం, ఒకళ్ళ మొకాలు చూసుకుంటున్నారు. ఆడే లెగట్లేదు, ఉలుకు లేదు, పలుకు లేదు, కదిలింపు లేదు. ఇప్పుడు ఏం చేయాలి, గబగబా గహజీ పరిగెత్తుకుంటూ వెళ్ళి అయ్యా చచ్చిపోయాడు అన్నావు, నువ్వు దండం తీసుకెళ్ళి నెత్తి మీద పెట్టమన్నావు, వాడు మాత్రం లెగట్లేదు అయ్యా, ఇప్పుడు ఏం చేస్తావు. పాస్టర్ గారు వచ్చారండి గబగబా. పాస్టర్ గారు వచ్చి ఆయన చేసిన పని ఏంటో ఇప్పుడు మీరే చదువుదరు చూడండి. రెండవ రాజుల గ్రంథం 4వ అధ్యాయం మీరే చదువుదరు. 33వ వచనాన్ని మనం చదువుకుందాం. తానే లోపలికి పోయి, ఎవరు తానే అంటే ఎవరో తెలుసా, దైవజనుడైన ఎలీషా. తానే లోపలికి పోయి వారిద్దరే లోపల ఉండి, ఒక మాట వారిద్దరే అంటే చెప్పాలి వారిద్దరే అంటే ఎవరెవరు ఉన్నారు లోపల, సమస్య ఉంది, సమస్యతో పాటు ఈయన ఒక్కడున్నాడు. వారిద్దరే లోపల ఉండి చదవండి అమ్మా ఆ మాట, ఆ పదం చదవండి. వారిద్దరే లోపల ఉండి తలుపు వేసి, హల్లెలూయ, ఏం చేశాడు, ఇందాక గహజీయా పని చేశాడా చెప్పాలి, కూర్చున్నాను చెప్పాలి. గబగబ వచ్చాడు, దండాన్ని నెత్తి మీద పెట్టేశాడు, లెగలేదు వీడు. కానీ పాస్టర్ గారు ఏం చేశారు తెలుసా, వచ్చారు ఆయన ఒక్కడే వెళ్ళాడు లోపలికి, మరి ఎవరిని అమ్మా లోపలికి రానలేదు, ఆయన ఒక్కడే లోపలికి వెళ్ళాడు. ఇప్పుడు తలుపు వేసి ఇప్పుడు ఆ దండాన్ని ప్రార్థన చేశాడు, తలుపు వేసి ప్రార్థన చేశాడు. ఏమైందో తెలుసా, చచ్చిపోయిన కొడుకు 7 సార్లు తుమ్మి లేచి కూర్చున్నాడండి. పట్టణ బిగ్గరగా చెప్పట్లే, హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ. గహజీ వల్ల కానిది ఎలీషా వల్ల అయింది. అక్కడ ఒక చిన్న లాజిక్ అక్కడ ఉంది, ఎందుకు గహజీ వల్ల అవ్వలేదు ఎలీషా వల్ల మాత్రమే అయింది చెప్పండి. గహజీ తలుపేశాడా చెప్పాలి, కూర్చున్నా చెప్పాలి చెప్పాలి, గహజీ తలుపేశాడా, కానీ ఎలీషా వచ్చి తలుపు వేసి ప్రార్థన చేశాడు. అంటే నువ్వు తలుపు వేసి ప్రార్థన చేస్తే రహస్యమందు చూచు తండ్రి ప్రతిఫలం ఖచ్చితంగా ఇస్తాడు. హల్లెలూయ. తలుపు వెనక ఎలాంటి శక్తి ఉందో చూడండి. తలుపు ఎప్పుడైతే వేసి ప్రార్థన చేశాడో చచ్చిపోయిన కొడుకు లేచి 7 సార్లు తుమ్మి ఇప్పుడు లేచి కూర్చుని, అమ్మా ఇదిగో నీ కొడుకు. ఆ తల్లికి అవధులు లేవండి, సంతోషానికి అవధులు లేవు. హల్లెలూయ హల్లెలూయ. ఈరోజు మీరు కూడా చేస్తారా తెలివైన పని చెప్పాలి చెప్పాలి. అక్కడ షునేమి పట్టణంలో ఘనురాలు అనబడిన స్త్రీ లైఫ్ తన ఇంట్లో జరిగింది, మీ ఇంట్లో జరగాల అలాంటి పరిస్థితులు అయిపోయినాయి, ఇంకా లగవ ఇంకా ఆ పరిస్థితులు మారటం కష్టం, ఆ పరిస్థితులు ఇంకా అయిపోయినాయండి, ఇంకా మారటం కష్టం అండి, నా భర్త మారటం కష్టం, నా అప్పులు తీరటం కష్టం, ఈ సమస్య నుండి బయటపడటం కష్టం, అన్నీ కష్టం అవ్వచ్చు, దేవుడు తలుచుకుంటే చాలా ఈజీ అది. హల్లెలూయ. దేవుడు తలుచుకోండి ఎంతసేపు అండి, నువ్వు తలుపులు మూసి రహస్యమందు చూచు తండ్రికి ప్రార్థన చేస్తే రహస్యమందు చూచు తండ్రి నీ ఇంట్లో ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు ఈ రాత్రి. హల్లెలూయ హల్లెలూయ. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను, నేను కూర్చున్న వారికి అర్థమవుతుంది అనుకుంటున్నా. తలుపు వేస్తే తలుపు వెనక మాల ఎలాంటి అద్భుతాలు జరుగుతున్నాయో మీతో ఈరోజు నేను మాట్లాడు. ఏ తలుపు అది, స్టార్టింగ్ చెప్తున్నా, ఇంటి తలుపుతో పాటు నీ మది తలుపు ప్రాముఖ్యంగా వేయాలి. హల్లెలూయ. రెండో సందర్భానికి మనం వెళ్దాం, అదే రాజుల 2వ గ్రంథం
నాలుగవ అధ్యాయం. అదే రాజుల రెండవ గ్రంథం నాలుగవ అధ్యాయం. అక్కడ మొదటి వచనం కానుండి వచనం వరకున్న ఆ సందర్భం కూడా మీకు చెప్తానండి. తీసి ఉంచండి, రిఫరెన్స్ నోట్ చేసుకోండి, నా వైపు చూడండి. స్టోరీ చెప్తున్నా వినండి. ఆమె ఎవరు అంటే ఎలీషా కింద కొంతమంది శిష్యులు ఉన్నారు, ప్రవక్తలు అంటారు, అంటే దైవజనులు. ఎలీషా కింద పనిచేస్తున్నారు. ఎలీషా కింద అంటే జూనియర్ పాస్టర్స్ అంటారు. ఎలీషా కింద కొంతమంది పాస్టర్స్ ఉన్నారు, వాళ్ళు ప్రవక్తలు అని పిలువబడుతుంది బైబిల్. ఇప్పుడు ఆ ప్రవక్తల శిష్యులు శిష్యులలో ఒక వ్యక్తి ఏం చేశాడంటే అప్పులు చేశాడు. మొత్తం అప్పులు చేసేస్తున్నాడు, భార్యను పోషిస్తున్నాడు. అప్పులు చేసేస్తున్నాడు, భార్యకి ఏం కావాలో ఇస్తున్నాడు. అప్పులు చేసేస్తున్నాడు, ఇంటిని పోషిస్తున్నాడు. సడన్గా పుట్టుకుమంటే ఏమయ్యాడంటే పాస్టర్ గారు చచ్చిపోయారు. అంటే శిష్యులు ఎలీషా కింద ఉన్న ఒక పాస్టర్ గారు సడన్గా అయిపోయాడు. ఆయనకి ఇద్దరు కొడుకులు ఉన్నారు. భార్య ఎప్పుడు బయటికి వెళ్ళే ప్రస్తావన ఎప్పుడూ లేదు. ఏదున్నా సరే భర్తే తెచ్చేవాడు, ఏదున్నా సరే ఆయనే, ఏది కావాలని ఆయనే కొని తెచ్చేవాడు. సడన్గా భర్త చనిపోవటం అప్పు చేసినట్టు పిల్లలకి తెలీదు, అప్పు చేసినట్టు చెప్పాలండి భార్యకి తెలీదు. శవం ఇంటి ముందు ఉంది, బోరు మంట ఏడుస్తున్నారు. అది పల్లెటూరేమో, మొత్తం ఊరంతా అక్కడే ఉన్నారు. అయ్యో ఎలాంటి వాడు, భర్తకి భార్యకి ఏం కావాలో ఇది ఇచ్చిచ్చేవాడు చక్కగా. పిల్లలు మంచి స్కూల్స్లో మంచి కాలేజెస్లో ఏం చదివిచ్చాడు, ఏం ఫ్యామిలీ అనుకున్నాం. శరణ్గా ఏంటి ఈ దుర్వార్త, శరణ్గా చనిపోయాడు ఇప్పుడు ఎలాగా అనుకుంటున్నారు ఊరంతా. ఆ పరిస్థితిలో ఏమైందో తెలుసా, భర్త చనిపోయాడని భార్య పిల్లలంతా ఏడుస్తూ కూర్చుంటే అప్పులో వచ్చారండి. ఇప్పుడు ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయ్యి ఇదిగో నీ భర్త నా దగ్గర 5 లక్షలు అప్పు చేశాడు, ఇదిగో నీ భర్త పలా నా దగ్గర 1 లక్షలు అప్పు చేశాడు. అలాగా కొంతమంది వచ్చి గొడవ ఆడటం మొదలెట్టారు. ఇదిగో నా అప్పు తీర్చు. ఎప్పుడయ్యా మీ దగ్గర అప్పు చేశాడు, నాకు తెలియదండి, అసలు నాకు ఏ పాపం తెలియదు అంటుంది భార్య, పిల్లలు కూడా మాకేం తెలియదు అంటున్నారు. అప్పు నువ్వే తీర్చాలి, అప్పు చేసి నీ భర్తే కాబట్టి నువ్వే తీర్చాలి అప్పు. అయ్యా నా దగ్గర ఏమీ లేవయ్యా, బయటికి మీ దగ్గర అప్పు చేసినట్టు కూడా నాకు తెలియదు అయ్యా అంటుంది భార్య. వాళ్ళు అన్నారు సరే నీ దగ్గర వెనకాల బ్యాక్గ్రౌండ్ బ్యాకప్ ఏమీ లేదు అంటున్నావు కాబట్టి, నీ ఇద్దరు కొడుకులు ఉన్నారు కదా, అప్పు తీరే వరకు మీ పిల్లల్ని మేమే ఉంచుకుంటాం, అప్పు తీరే వరకు మీ పిల్లలు మా ఇంట్లోనే ఉంటారు, పని చేయించుకుంటాం అన్నారు. ఇప్పుడు ఏమైందో తెలుసా, భర్త పోయాడని ఒక బాధ, పిల్లల్ని తీసుకెళ్ళిపోతానని ఒక బాధ, ఊరు మొత్తం ముందు పరువు పోయిందని ఒక బాధ. ఈమె గబగబా గబగబా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోయిందండి, ఎలీషా గారి దగ్గరికి. అయ్యా పాస్టర్ గారు ఇది నా పరిస్థితి, ఆయన చనిపోయాడు, అప్పులో ఇంటి మీద పడ్డారు, నా పరువు పోయింది, నా పిల్లల్ని తీసుకెళ్ళిపోతున్నారు, ఇప్పుడు ఏం చేయమంటారు. పాస్టర్ గారి దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ఆ పాస్టర్ గారు అన్నారమ్మా, ఊరు మొత్తం తిరిగి కొండలు ఎరువడిగి తీసిరా, కొండలన్నీ అరువడిగి తీసిరా. ఇప్పుడు నువ్వేం చేస్తావు తెలుసా, కొండలన్నీ తీసుకొచ్చి నీ గదిలో పెట్టి తలుపు వేసి ఇప్పుడు ఆ ఒక్క కొండలో ఉన్న నూనె పోయటం ప్రారంభించు. తలుపు వేయాలి అనే మాట 2 సార్లు మనకు అక్కడ కనిపిస్తుంది. చూడండి ఒక్కసారి మీకు చూపిస్తా, 4వ అధ్యాయంలో ఒకసారి చూస్తాం. అప్పుడు నీవు ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి, ఎక్కడి నుండి వేయాలి తలుపు, ఎక్కడి నుండి వేయాలి తలుపు, లోపల నువ్వు ఉండి లోపల తలుపు వేయాలి, బయట కాదు, లోపల నుండి నువ్వు తలుపు మూసి అన్నాడు. ఒకసారి 5వ వచనంలో కూడా అన్నాడు, ఆమె అతని వద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపులు మూసి. ఒక్కసారి అక్కడ పునిష్టాప్ పెట్టండి, ఒక్కసారి అక్కడ పునిష్టాప్ పెట్టండి. ఈ సందర్భం నాకు చదువుతుంటే కొన్ని ఆ సందర్భంలో కొన్ని గృహాలు అక్కడ కనిపిస్తాయి. ఏంటి ఆ గృహాలు అంటే 4వ అధ్యాయము 3వ వచనంలో అక్కడ ఆ చనిపోయిన ఆ వ్యక్తి ఎలాంటి వాడంట, భక్తి గలవాడై ఉండేను. కనిపించిందా మీకు ఆ మాట, 4వ అధ్యాయం 3వ లైన్లో 1వ వచనంలో భక్తి గలవాడై ఉండి అంటే ఆ గృహం ఎలాంటి గృహం తెలుసా, భక్తి కలిగిన గృహం అది. ఎలాంటి గృహం అది, భక్తి కలిగిన గృహం. 2వది ఆ భక్తి గలవాడే అన్న ఆ కిందే అప్పులవాడు అని వచ్చింది, అంటే అది అప్పుల గృహం. 3వ లైన్లో వారందరి యొద్ద దొరకగలిగిన మట్టి పాత్రలను, మట్టి ఎవరి చేతిలో ఉంటుంది చెప్పాలి, కూర్చుని చెప్పాలి, కుమ్మరి వాని చేతిలో ఉంటుంది, అంటే అది కుమ్మరి వాని గృహం. ఇంకా 4వది చెప్తున్నా, కొండలో ఏముంది, నూనె ఉంది, అంటే అది నూనె గృహం. 5వదిగా 7వచనంలో మనం చూస్తాం అది సమృద్ధి కలిగిన గృహం. అది 7 గృహాలు అక్కడ దాదాపు 5 గృహాలు మనతో మాట్లాడాడు. ఎన్ని ఆ సందర్భంలో 5 గృహాలు మీకు చూపించాం. మొదటిది భక్తి గల గృహం,
రెండవది అప్పుల గృహం, మూడవది కుమ్మరివాణి గృహం, నాలుగవది నూనె గృహం, ఐదవది సమృద్ధి కలిగిన గృహం. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు చిట్టినార్ స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తం గారి స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయుల గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్త మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్లు ప్రతి నెల మొదటి వారంలో సోమవారం శ్రీలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 వరకు మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగాయి. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. ఎందరికీ నమస్కారం.